వెల్కమ్ టు బి9 న్యూస్ నిజం మా ఇజం. విజయనగరం జిల్లా రామతీర్థం దగ్గర రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ కేంద్ర మంత్రి అనేక దేవాలయాల చైర్మన్ గా ఉంటున్న పూసపాటి అశోక్ గజపతి రాజు నోటికందని అన్పార్లమెంటరీ పదాలను మాట్లాడి ఇబ్బంది పెట్టడం జరిగిందని, దీనితో ఈ రోజు ఉదయం కాకినాడ నాగమల్లి జంక్షన్ లో గల అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద అశోక్ గజపతి రాజు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పరిషత్ సభ్యులు మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆయన వెంటనే రాజీనామా చేయాలని, దీనికి వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ క్షత్రియ పరిషత్ అధ్యక్షులు దంతలూరి ప్రసాద్, ఉపాధ్యక్షులు యువరాజు, పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి జరిగినటువంటి అవమానం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ వ్యక్తికి జరగకూడదని మేము కోరుకుంటున్నామండి. ఎంతో సహృదయుడు, ఎంతో మంచి వ్యక్తి, ఎన్నో దేవాలయాలు ట్రస్ట్ చైర్మన్గా ఉండి ఆయన వేలాది ఎకరాలు దానం చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చిన పూసపాటి అశోక్ గజపతి రాజు గారిని ఈ రోజున ఒక మినిస్టర్ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ అనే మినిస్టర్ గారు అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడి ఆయన అవమానపరిచిన కారణంగా ఆయనకి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఇలా సాగుతూనే ఉంటుందండి. ఆయనకి అశోక్ గజపతి రాజు గారికి వచ్చి క్షమాపణ చెప్పి ప్రభుత్వం తరఫున జగన్ గారు కూడా దీని మీద సీరియస్గా తీసుకుని వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద చర్య తీసుకుని ఆయన్ని సస్పెండ్ చేయవలసిందిగా మా క్షత్రియ యూత్ అసోసియేషన్ కాకినాడ తరఫున మేము అందరం పోరాటం చేస్తున్నామండి. ఈ పోరాటం ఇలా సరుగుతూనే ఉంటుంది. వెంటనే దీని మీద మినిస్టర్లు ఎవరంటే ఎవరైనా సరే దీని మీద చర్య తీసుకుని దీన్ని ఆయన క్షమాపణ చెప్పే వరకు మాత్రం మా పోరాటం ఇలా సాగుతూనే ఉంటుందండి. జై పూసపాటి అశోక్ గజపతి, జై పూసపాటి అశోక్. ఈ మధ్యకాలంలో మా పూసపాటి అశోక్ గజపతి రావు గారి గురించి కొంతమంది మంత్రులు, పర్టికులర్గా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వాడిన ఆ పదాలు మేము మా క్షత్రియ పరిషత్ కాకినాడ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అటువంటి వ్యక్తిని ఇటువంటి మరి ఏమనాలి మాకు అర్థం అవ్వట్లేదు. ఈ వాడిన పదాలు అయితే మేము తీవ్రంగా మచ్చలే నాయకుడిని ఇటువంటిగా ఇటువంటి పదాలు వాడుతూ తిట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఆయన్ని గవర్నమెంట్ మినిస్టర్ నుంచి భద్రత చేయాలని మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఇది క్షమాపణ చెప్పేదాకా ఆయన్ని తీసేదాకా మేము మరి ఇలాగా పోరాటం చేస్తూనే ఉంటాం. ఈ తరఫున మేము అందరం కాకినాడ క్షేత్రీయ పరిషత్ తరఫున మేము అందరం ఈ కోరుకునేది అదే.